రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ప్రజల రుణం తప్పక తీర్చుకుంటా, మేం పాలకులం కాదు సేవకులం అని అన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలో 1,90,000 అప్లికేషన్స్ వచ్చాయి, వాటిని పరిశీలించి తప్పక న్యాయం చేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. నమస్కారం. ఏదైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చిన గ్యారంటీలను నమ్మి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశం కొద్దీ గత నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎలక్షన్లలో తెలంగాణ ప్రజల ఒక మార్పు కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుకు ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో 6 గ్యారంటీలతో పాటు అనేకమైన మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజల కొరకు, సంక్షేమం కొరకు ఆ హామీలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా మేము పాలకులం కాదు, మేము సేవకులం, ప్రజల ముంగిటికే వస్తాం, ప్రజల సమస్యను తీరుస్తామని ఏకైక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీనిచ్చిండో అందులో భాగంగానే ఇలా కోటను బద్దలు కొట్టి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. మా హామీలను నెరవేర్చే దిశగా మేము ఏదైతే ఒక ఫామ్ ఇచ్చామో ఆ ఫామ్ను ఇంటింటికి చేర్చి ఆ యొక్క అభ్యర్థనలను తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు, నిన్న సాయంత్రం వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,90,000 పైచిలకు అభ్యర్థనలు ఇవాళ ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వడం జరిగింది. అలా మా పరిపాలన ఇప్పటికి మేము పగ్గాలు చేపట్టి ఇవాళ కేవలం నిన్నటికి 7వ తారీఖు అంటే ఇవాళకి ఇంచుమించు 4 రోజుల టైం, అంటే 30 రోజుల టైం మాత్రమే కావస్తుంది. అలా 30 రోజుల టైంలోనే ఇవాళ మమ్మల్ని వాస్తవంగా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇలా హరీష్ రావు గారు కానీ, వారు ఏ ప్రతిపక్ష పార్టీ ఉన్నా ఇలా మా పరిపాలనను చూసి వాళ్ళు ఇవాళంతా కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మేము వచ్చిన 72 గంటలనే 2 హామీలను నెరవేర్చడం. ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ రైతు రుణమాఫీ కాలే, ఇంటికో ఉద్యోగం రాలే, ఇలా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, దళిత బంధు ఇంటి ప్రతి దళితునికి రాలే, గిరిజన బంధు ఎవరికి రాలే. ఇవాళ ఆఖరికి వస్తే ఉద్యోగుల జీతాలు కూడా నెలవారీగా చక్కగా రాలే. ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. కేసీఆర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారం ఉన్నప్పుడు కూడా నువ్వు అదే అహంకారంతో మాట్లాడినావు. ఇలా అధికారం పోయినా కానీ ఇలా అధికారంలో ఉన్నానుకొని అదే అహంకారంతో మాట్లాడుతున్నావు. తప్పకుండా ప్రజలు ఈ అహంకారానికి ఒకసారి బుద్ధి చెప్పిండ్రు. ఇలా మళ్ళీ అదే అహంకార రీతిలో మీరు ప్రవర్తిస్తే, మసులుకుంటే ఇలా ప్రజలు తప్పకుండా రేపు రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా నీ పార్టీ